మొబైల్ ఏపీ తెలంగాణ మధ్య పశ్చాత్తాప రాజకీయాలు నడుస్తున్నాయి దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఈటీవల పొలిటికల్ ఎపిసోడ్స్ పై నిన్న టీవీ నైన్ వేదిక ఎమ్మెల్యే వల్లభరెడ్డి వంశీ క్షమాపణ చెప్తే ఈ రోజు ఇక రాజకీయ రగడలో కీలకంగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర కౌన్సిలర్ వాసు కూడా క్షమాపణ చెప్పారు వల్లభరెడ్డి వంశీ కామెంట్స్ పై ఖమ్మం జిల్లా మధిరకు చెందిన టిఆర్ఎస్ నాయకుడు మల్లాది వాసు చాలా హాట్ హాట్ కామెంట్స్ చేశారు ఆ తర్వాత తప్పుదిద్దుకున్న వాసు తాను చేసిన భౌతిక నిర్మూలన కామెంట్లు పూర్తిగా తప్పని తనది నేరపూరిత వ్యవహార శైలి కానే కాదు అని అన్నారు ఇంతకీ వాసు అప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు చూద్దాం కొనలో కొన్న ఉన్నటువంటి కొన్ని చీడపురుగులు వల్లభరేని వంశీ కొడాలనని అట్లాంటి వాళ్ళే కాకుండా మదపుట్ట నేరుగులాగా ప్రవర్తిస్తున్నటువంటి అంబట్ రాంబాబు ఇట్లాంటి వాళ్ళని కూడా మనం కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి భౌతికంగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం అవసరమైతే అటువంటి ప్రయత్నం ఇంకా ఎవరైనా తీసుకుంటే దానికోసం ఈ వేదిక మీద నుంచి నేను ఆర్థిక చేతనిస్తా ఒక 50 లక్షల రూపాయలు ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా ఎవరి మీద ఎటువంటి లక్షలు కానీ దాంట్లో ఎవరి మీద స్కెచ్ వేయటం కానీ దానికోసం ఖర్చు పెట్టడం కానీ ఆ ఉద్దేశాలు ఏమైనా నేను ఖర్చు పెడతానని కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం సంక్షేమం కోసం ఏదైనా అవసరాలు ఉంటే ఖర్చు పెడతామని చెప్పాను కానీ దాన్ని కూడా ఒకరికి నుంచి వీడియోలో వినిపించాను ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అయినా సరే నేను మాట్లాడిని ఎక్కడైనా సరే ఎవరినైనా సరే నొప్పించుంటే క్షమాపణ చెప్తూ క్షమించుకొని అడుగుతా ఉన్నా ఏదైనా కుటుంబంలో ఉండేటటువంటి ఆడవాళ్ళ మీద కామెంట్ చేయటం కరెక్ట్ కాదు ఇక ముందు కూడా ఎవరైనా సరే మనం మాట్లాడేటప్పుడు దాన్ని కొంచెం గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళ మనోభావాలను దెబ్బతినకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే మంచిది మరొకసారి నా వ్యాఖ్యలకు ఎవరైనా ప్రత్యక్షంగా బాధపడి ఉంటే మాత్రం తప్పనిసరిగా నేను ఆ వ్యాఖ్యలు ఉపసాగించుకుంటూ వాళ్ళకి క్షమాపణ చెప్తాను